కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడమే కాదు 2014 కాంబినేషన్ రిపీట్ కావాలనుకున్నారు. జగన్ని ఓడగొట్టాలంటే ఖచ్చితంగా ఆ కాంబినేషన్ అయితే ప్రజలు ఆదరిస్తారని ఆయన నమ్మకం. అప్పుడు ఆదరించారు కాబట్టి ఈ దఫా అయితే అప్పటి కాంబినేషన్లో తేడాల్లో ఏంటంటే అప్పుడు జనసేన పోటీ చేయలేదు, మద్దతు మాత్రమే ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేసింది. కానీ ఇప్పుడు కలిసి పోటీ చేయడం ముగ్గురం కలిసి అన్నటువంటిది ఆయన తీసుకొస్తున్నటువంటి అంశం. పబ్లిక్లో అప్పటికి 2014లో తాను త్యాగం చేశారు, 2019లో ప్రయోగం చేశారు, 2024లో పకడ్బందీ వ్యూహంతో వస్తున్నానని చెప్పి నమ్ముతారు అన్నటువంటిది ఆయన ఆశిస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం పొత్తుకి ససేమిరా అంటుంది. రాష్ట్ర కార్యవర్గం కరెక్ట్గా ఈ టైంలోనే తేల్చి చెప్పేసింది, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండబోదని స్పష్టం చేసేసింది. పవన్ కళ్యాణ్కి విషయం తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఆల్రెడీ మొన్నటిసారి నరేంద్ర మోడీని కలిసినటువంటి సందర్భంలోనే దాదాపుగా అదే భావనని తెలియజేసినప్పుడే నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పిందే భారతీయ జనతా పార్టీ జనసేనల ఒంటరి పోరాటం అన్నటువంటిది. ఒక్కసారిగా సాధ్యం కాదు, విజయం ఎలా సాధ్యమవుతుందో ఆయన సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సందర్భం. దీంతో ఇంకా నరేంద్ర మోడీనే క్లియర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకొకసారి లైఫ్ ఇస్తే, ఇక్కడ ఈయన అనేది ఏంటి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచేస్తే వైసీపీ అంతమైపోతుందని, అంత పిచ్చి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక యంగ్స్టర్, పవన్ కళ్యాణ్ లాగానే యంగ్స్టర్ అయినప్పుడు ఈసారి ఓడిపోగానే పతనమైపోతుందా? ఎట్లయిపోతుంది? ఇప్పుడు ఇంతకుముందు 2014లో గెలవలేదు కదా, ఆగిపోయిందా పార్టీ, ఏమైనా మూతబడిపోయిందా? స్టార్టింగ్ ప్రతిపక్షానికి పరిమితమైంది, కానీ ఏమైనా అయిందా? ఏం కాలేదు, నిలబడింది, మళ్ళీ రెండోసారి 151 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఓడిపోతే ఇంకా 15-20 ఏళ్ళ రాజకీయం తన చేతులు అయితే ఉండదు కదా. వరుసబెట్టి 4 ట్రిప్లు ఓడిపోతే 3 ట్రిప్లు అప్పుడు అవుతుంది, కానీ 1 ట్రిప్ ఓడిపోతే మళ్ళీ మరోసారి గెలవడానికి అవకాశం ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఒకసారి ఓడిపోయింది, రెండవసారి దెబ్బతిందంటే ఇక అవకాశం తగ్గుతుంది. ఎందుకు అంటే తెలంగాణలో ఆల్రెడీ దెబ్బతినేస్తుంది, ఈలోపుగా బీజేపీ పికప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మతం అన్నటువంటిది ఒక ముద్ర కంటిన్యూగా పెంచుకుంటుంది, వైసీపీ తగ్గించుకోవట్లేదు, హిందూ ద్వేషాన్ని ప్రోత్సహిస్తోంది. ఓ పక్కన స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటుండొచ్చు కాక, కానీ గ్రౌండ్ లెవెల్లో జగన్ పేరు చెప్పుకుని క్రైస్తవ సంఘాలు విపరీతంగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ముస్లిం సంఘాలైనా సరే ఎట్లాగైతే కర్నూలు లాంటి సంఘటనలు, నంద్యాల లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక అన్రెస్ట్ ఉంది, కానీ అది బయటపడదు. మతం పరంగా వివక్ష లేదా చికాకు అన్నటువంటిది ఒక సర్టన్ టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఉత్తరప్రదేశ్లో బయటపడిందా? 14 ఏళ్ల తర్వాత ఏ స్థాయిలో కొట్టింది, దాని ఇంపాక్ట్ రెండోసారి కూడా ఎట్లా వచ్చింది, బెంగాల్లో ఎట్లా వచ్చింది? మతపరంగా బాధపడేటువంటి వాళ్ళు ఒక టైం వెయిట్ చేస్తారు, వస్తోంది మనకు అనుకూలం అంటే కొట్టవతలు పడేస్తారు, ఇక అప్పుడు ఇంకెవరికి అవకాశం ఉండదు. సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ ఏమైపోయింది, బీహార్లో ఏమైపోయాడు లాలూ ప్రసాద్ యాదవ్, లేకపోతే ఇవాళ రోజున మమతా బెనర్జీ ఎందుకు కొట్టుకుంటోంది? కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ వస్తుందని భావిస్తోంది, అలాంటి ప్లేస్ని ఆక్యుపై చేయాలనుకుంటుంది. అట్లాంటప్పుడు పవన్ చెప్పగానే వినేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశాన్ని మళ్ళీ గెలిపించి ఆ తర్వాత తెలుగుదేశాన్ని దెబ్బతీస్తామని నమ్ముతుందే? అంటే ఎవడన్నా చౌబతుకుల మధ్యన ఉన్నటువంటి దానికి ప్రాణం పోసి ఆ తర్వాత మళ్ళీ చేద్దామంటే, అదేదో కథ ఉంది కదా, ఓ సింహం చచ్చిపోయి ఉందంట, ఓ చోట పడి ఉందంట, అంటే కొన ఊపిరితో ఉందంట, అట్టించి వెళ్తున్నటువంటి గురుపుత్రులు ఒక ముగ్గురు, వాళ్ళకి వాళ్ళ గురువుగారు రకరకాలైనటువంటి మంత్రాలు బోధించారు. అందులో ఒక గురువుకి, ఒక శిష్యుడికి ఇలా కొన ఊపిరితో ఉన్నదాన్ని బ్రతికించేటువంటి శక్తి ఉంది. దాంతో ఆ మంత్రాన్ని చెప్పించి అంటే మిగతా ఇద్దరు మిత్రుల దగ్గర గొప్పగా చెప్పుకోవడం కోసం మంత్రం చెప్పించిపోతుంటే, ఆగునాయన నువ్వు అది గనక ఒక్కసారిగా లెగిస్తే మనకు ప్రాణాంతకం, అంటే మంత్రం వేసిన వాళ్ళనే చంపుద్ది, అట్టట చేసొద్ది, నేను చూస్తానని చెప్పేస్తే వీళ్ళిద్దరు భయపడిపోయి ఇద్దరు శిష్యులు మాత్రం రెండు వైపులా దాక్కుంటారు. ఇతను మంత్రం వేయగానే లేచిన సింహం ఆకలితో తన్నే తినేస్తుంది మంత్రం వేసిన వాళ్ళని. ఇది ఇక్కడ ఉండేటువంటిది రేపు పొద్దున బిగిన్ అయితే కనుక. అది బీజేపీకి తెలుసు, క్రిందసారి అదే దాన్ని చావు బతుకుల మధ్యకి వెళ్ళిన తెలుగుదేశాన్ని బతికించింది, దాని పర్యవసానం బీజేపీని తినేసింది. కాబట్టి వాళ్ళు వస్తారా, ఇదే ప్రశ్న.